ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2 పేజీల మేనిఫెస్టో ప్రజల ముందు ఉంచారు ఎన్నికల ముందు ప్రధానంగా దాంట్లో వారు ప్రకటించిన నవరత్నాలు గురించి విపులంగా చెప్పడం జరిగింది వాటి మీద బేస్ చేసుకొనే మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో దాదాపు 20 బిల్లులు ప్రవేశపెడితే ఒక బిల్లు విత్డ్రా చేసుకోవడం జరిగింది 19 బిల్లులు పాస్ అయ్యాయి ఈ విధంగా చెప్పుకుంటూ పోవాలంటే దాదాపు వారు ఎన్నికల్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 80% పైన మొదటి బడ్జెట్ సమావేశంలోనే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మరి ఇంత మాట మీద నిలబడి ఎన్నికల ముందు చెప్పిన మాటలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఆ మేనిఫెస్టోను ఒక బైబుల్గా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా ఎంచుకొని వారు చేసిన ఈ చర్య రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా అనుకుంటూ ఉన్నారో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరి ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వారికి తప్పనిసరిగా వారి ఉనికి కోల్పోతూ ఉన్నామనే బాధ దుగ్ధా ఉంటుంది కాబట్టి వాళ్ళు నేచురల్గా అడ్డుకోవాలని ప్రయత్నం చేయడం కానీ వాకౌట్లు చేయడం కానీ నిరసన తెలియజేయడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి అవి కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏ విధంగా మీరు ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని వారైతే వెబ్సైట్లో ఉన్న మేనిఫెస్టోని తీసేశారు అది ప్రజలకు ఎవరికి కూడా అందుబాటులో లేకుండా చేశారు 600 హామీలు ఇచ్చారు 100 పేజీల మేనిఫెస్టోలో కనీసం వాటి గురించే ఆలోచన చేయలేదు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా డబ్బులు దోచుకోవాలా ఏ విధంగా రైతుల భూములు లాక్కోవాలా ఏ విధంగా మనం బయటకు చెప్పేది ఒకటి లోపల చేసేది ఒకటి బయటకేమో మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో క్యాపిటల్ కడతామన్నారు మీరు తీరా ఆడొచ్చి చూస్తే క్యాపిటల్ ఏ విధంగా ఉందో తెలుస్తుంది ఈ విధంగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి దానికి తోడు ఈ యెల్లో మీడియా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చింది 5 సంవత్సరాలు మరి వారు జవాబు చెప్పాలి ఈరోజు ఎక్కడ క్యాపిటల్ ఉంది ఏ విధంగా క్యాపిటల్ 5 సంవత్సరాల్లో నిర్మించారు కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు ఇచ్చింది క్యాపిటల్ నిర్మాణానికి మరి దాంతోనే ఇంకా మిగిలిన వాసులో పెట్టుకొని మనం ఇప్పుడున్న క్యాపిటల్ను శాసనసభను మనం నిర్మించిండొచ్చు కానీ దానికి 3 రెట్లు 4 రెట్లు ఖర్చు చేసి దాదాపు 1000 నుంచి 1500 అయ్యే స్క్వేర్ ఫీట్ కాస్ట్ను 12,000కు పైన తీసుకుపోయారు మరి ఇదంతా కూడా ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోక తప్పదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముందు ఎన్నికల ముందు చెప్తూ వచ్చారో 30 సంవత్సరాలు ఉంటాను ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈ 30 సంవత్సరాలు ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో ప్రతినిత్యం కూడా ఆలోచన చేసి నడిపించగలుగుతారనే నమ్మకం మా అందరికీ ఉంది తప్పకుండా ఆయన చెప్పినట్లు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు అదే మొన్నటి రోజు సీఎం గారు ప్రత్యేకంగా చీఫ్ సెక్రటరీతో డీజీపీతో అందరితో కూడా వారు సమీక్ష చేశారు అదేవిధంగా నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిప్యూటీ డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లు మైన్స్ అండ్ జియాలకి సంబంధించిన వారితో నేను కూడా రివ్యూ చేయడం జరిగింది
ఈ నెలలో పూర్తి స్థాయిలో ఎక్కడ ఇసుక లభ్యమైతే అక్కడంతా కూడా తీసుకుపోయేదానికి లిబరల్గా ఉండమని చెప్పి కలెక్టర్లకు ఎస్పీలకు కూడా మేము వర్తమానం పంపించడం జరిగింది. తప్పకుండా ఏ ఇబ్బంది లేకుండా ఇసుక సరఫరా అయితే కొనసాగుతుంది. వచ్చే నెల 5వ తేదీ నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుంది. దాని తర్వాత ప్రజలందరూ కూడా దానికి తగినట్లు వారు నడుచుకోవాలని చెప్పి నేను మనవి చేస్తాను. క్షేత్రస్థాయిలో అంటే వినూత్నమైన ఒక ప్రయోగాన్ని ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలో మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతూ ఉన్నారు. ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్, వారు దాదాపు 35 రకాల సేవలు 50 ఇండ్లకు అందిస్తారు. అదేవిధంగా ఎస్టీ డ్వెల్లింగ్స్ ఎక్కడున్నాయో నోటిఫైడ్ ఏరియాలో కానీ మరి ఇతర ప్రాంతాల్లో రాష్ట్రంలో వారికి 30 ఇండ్లకు ఒక వాలంటీర్ని పెట్టి వారు కూడా ఇదే సేవలు అక్కడ అందిస్తారు. అదేవిధంగా వీరి మీద అజమాయిషికి కానీ తక్షణం స్పందించేదానికి కానీ ప్రజల అవసరాలకు దాదాపు 11 మందితో ఒక విలేజ్ సెక్రటేరియట్ను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ విలేజ్ సెక్రటేరియట్ తప్పనిసరిగా పైన వచ్చిన ఏదైనా ఆదేశాలు కానీ పైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ దీంట్లో ఉంచుకొని తప్పనిసరిగా వాళ్ళు గ్రామాలలో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఈ గ్రామ వాలంటీర్ల ద్వారా చేస్తారు. మరి తప్పనిసరిగా ఇది ఒక పారదర్శకమైన పాలన అవుతుంది. ఇక్కడ ఏ ప్రజాహిత కార్యక్రమాన్ని అమలు చేయడానికి కానీ లేదా ప్రజలు ఎవరైతే అర్హులున్నారో వారికి అందించడానికి కానీ కులము మతము పార్టీలు రాజకీయాలు ఏవీ లేకుండా కేవలం స్టాచ్యురేషన్ పీరియడ్ మోడ్లో పేదలందరికీ కూడా పార్టీ రహితంగా పేదలందరికీ కూడా అందించాలనే భావన ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. దానికి తగినట్లు ఈ విలేజ్ సెక్రటరీలు విజయల్ వాలంటీర్లు నడుచుకుంటారు. ఇది భారతదేశంలోనే ఒక వినూత్నమైన పాలన అవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.